హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రాజెక్ట్ కోసం వచ్చినాం కదా, బాగా ఫుడ్ అయితే బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ దగ్గరలో అయితే ఏం కూడా మాకు దొరకలే, తెచ్చుకోవడం మర్చిపోయినాము. సో ఇంక ఏం చేయాలో ఏందో అనేది అర్థం కాలే. ఈ మనిషికి అనిపించినాడు మాకు ఇక్కడ, ఈ ముసలానగా చూస్తున్నారా. ఏం పేరు పెద్ద? నీ పేరు? నా పేరు మల్లయ్య. మల్లయ్య, ఎవరు మీది? కొట్టాల చెరువు. కొట్టాల చెరువు అని ఒకటి అంత గిరిజనుల ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి పోయి పాపంగా మా బాధ ఆకలి బాధ సూర్లేక ఈ కనుకలు అయితే తీసుకొని వచ్చినాడబ్బా బాగా. ఈరోజు ఇంకా ఇవే మాకు ఫుడ్ ఊరిపోయేంతవరకు. ఇవి కాల్చుకొని తిందాం. మీకు తెలుసా ఇవి అసలు ఇట్లా కాల్చుకొని తినడం అంటే? మాకు బాగా టౌన్లో చూస్తుంటాం మనం, ఇంకా బండ్ల మీద పెట్టి 20 రూపాయలు 30 రూపాయలు ఒకటి తెలుసా. మాకు ఆకలి అవుతుంటే పాప ఆ పెద్ద తెచ్చి ఇచ్చడం మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం అబ్బా. ఇదైతే ఇంకా ఏం ఫుడ్ లేనప్పుడు ఏం లేనప్పుడు ఇంకేం చేస్తాం? ఇవైతే కాల్చుకొని తిందాం ఫస్ట్. అందుకని ఇక్కడ మంట పెట్టుకున్నాము. బాబాయ్, నీకు ఎట్ట ఇప్పుడు మీకు ఆకలి అయితే ఎట్ట బాబాయ్? మీకు ఇక్కడ ఆకలి అయితే ఏం చేస్తాము? గడ్డలు, దుంపగడ్డలు, ఏమన్నా అడవిలో ఏమన్నా చేపలు గీపలు ఏమైనా దొరికినా కానీ చేపలు కాల్చుకొని తింటారా? ఇట కాల్చుకొని తింటాం. పడరాని పట్టకూడదా చేపలు? ఇప్పుడు ఆడైతుంది కానీ అలాంటే ఇప్పుడు వల కావాలి. సన్న వల కావాలి. ఎప్పుడైనా పడ్డదా? అప్పుడు అయితే చెప్పు, మాకు చెప్పు, మేము వస్తాం అయితే. సరే సరే సరే. మీరు ఎప్పుడైనా కాల్చుకొని తింటుంటారా బాబు? ఇట వస్తా తింటుంది చాలాసార్లు. చాలాసార్లు మీ చిన్నప్పుడు ఏమేం చేస్తుండ్రి? ఇట ఇట కాల్చుకొని పొలాలు కడుకొని జామరగడ్డలు, పొంగగడ్డలు, ఎలవరిగడ్డలు కాల్చుకొని తింటుంటుంది. వండుకొని కూడా తింటుంటుంది. వండుకొని కూడా తింటుంటుంది. అడవిలోనే మొత్తం అడవిలోనే. అప్పట్లో సుమారుగా 45 అట్లా 45 సంవత్సరాల కిందట. బుడ్డలు ఇట బుడ్డలు కూడా కాల్చుకొని తింటుంటు కదా బాబా మీరు? బుడ్డలు అంటే ఇప్పుడు మొత్తం పొగ వస్తుంది బాబాయ్. వచ్చినాం కదా మేము. ఇక్కడ చింతమాని ఇప్పుడు కురుకుంద దాటినాక, కురుకుంద ఆత్మకూరు దాటినాక కురుకుంద అక్కడ నేల బుడ్డలు వేస్తుండ్రి. అటు పోయి మేము వస్తప్పుడు ఆత్మ నుంచి కొట్టాలి చెరువు వస్తప్పుడు వేరుకొని కాల్చుకొని తింటుంటుంది. అంటే వాళ్ళు విడిచిపెట్టినట్టు అన్నీ. అప్పుడు చిన్నప్పుడు బాగా ఇట్లా సేనల కాడుకొచ్చి బాగా కంకులు కాల్చుకొని బుడ్డలు కాల్చుకొని మీ ఊళ్ళో బాగా బుడ్డలు వేస్తుంది కదా బాబా? ఎప్పుడు నెల బుడ్డలు ఎక్కువ మా ఊళ్ళో. బాగా మాడిపోతున్నాయి. చెప్పుట నువ్వే తిప్పాలా మాకు, సెగ దాక్తుంది. సెగ దాక్తుందంటే ఇంకా నిప్పులు వేయాలి. తిప్పో ముసలాడా, అట తిప్పో. ఇటరా దగ్గరికి రా. నిప్పులు పడాలి బాగా. నిప్పులు ఏమో చేపలు కాల్చుకుని తింటే బాగుంటాయి. చేపలు అంటే ఇంకా బొత్సాల ఉడికిపోతుంది పైది, లోపల కండ ఉడికింటది. ఇంకా అది ఏమంటే ఇంకా తినాలి ఊరికే, ఇంకా ముళ్ళు తీసేసి. ఈ నిప్పులు పడినాకైతే పొగ చూడదు అనమాట. మీ చిన్నప్పుడు ఏమేమి చేస్తుంది బాబాయిట? కంకులు కాల్చుకొని తినడము. అంటే అప్పుడు మీ చిన్నప్పుడు మొక్కజొన్నలు వేస్తుండ్రా? బుడ్డలు, తర్వాత చిన్న చిన్న పేసరు బుడ్డలు తెంపుకొచ్చుకోవడము, కలివే పండ్లు, బలిజ పండ్లు, చేనులు పట్టుకొని పోతే ఉన్నప్పుడు పరక పండ్లు ఏ దొరుకుతాయి ఇంతకు. ఇంట్లో ఏమని అనుకుంటుండ్రే బడికోకుంటుంటే అని చెప్పి ఇంకా ఇట ఇట పడుతుండ్రు కదా అనుకుంటున్నా. అంటే ఎందుకు ఏమన్నారు బడికని చెప్పి ఇంకా ఇట అంతే. జొన్న చెరుకులు, తేనెలు, ఈత నట్టు, ఈత ఈత పండ్లు, ఈత పండ్లు, ఈత అది కొడితే కానీ కింద అది అడవి ఏవైతే దొరుకుతాయో పొలంలో దానిలో యూజ్ చేసుకుంటుంటుంది. మీ చిన్నప్పుడు బాగుండే. ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి అయితే ఏం తెలియదు ఏమో అసలు. ఉండకపోతే చిట్టి పండ్లకు ఇప్పుడు ఉన్నాయి, అయిపోయినాయి దగ్గర తిన్నాం. ఈ అడవిలు ఉన్నాయా అది? ఇక్కడ నుంచి కింద పోతే మీరు రాజు ఆలగడ్డలు బిక్కి పండ్లు అంటుంటారు చూడు. ఆ బిక్కి పండ్లనే ఇక్కడ ఏం బిక్కి పండ్లు అంటే అవి సిట్టిమిటి పండ్లు. సిట్టిమిటి పండ్లు అంటారు. సిట్టిమిటి పండ్లు బిక్కి పండ్లు అంటారు అన్న. మీరు రాజు ఆలగడ్డ చానల్లో చూసింటారు స్వాతక్క. మీకు రాజాను పట్టించుకోకుండా పండ్లు ఎరుకొని తింటుంది చూడు. అది ఆ పండ్లు కూడా ఇక్కడ దొరుకుతుంటాయి అన్నమాట బాగా. పెదాని నువ్వేమన్నా బడి పోయినా ఇంతకు? అది బడి 5వ తరగతి పంతులాయనం కొడుతుంటే పిక్చర్లో. 5వ తరగతి చదివినావు?
పారిపోయిన రోజులు కానీ ఇప్పుడు పిల్లలకు ఇట్లా కాల్చుకొని తాడు కట్టి అలసి కింద కంప పెడుతుంది. ఇప్పుడు అట్లా కొడితే ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏది ఇంట్లో తల్లిదండ్రులు కొడుతుంటేనే బయట పోయి కేసు పెడుతుండ్రి. చూడు ఎంత బాగాలింది ఎర్రగాలింది చూస్తున్నారా. ఈ అడవిలో ఆకలికి తట్టుకోలేక ఈ పెద్దన పోయి కంకులు తెస్తే తెచ్చుకొని తింటా ఉన్నాను చూడబ్బా. బాగా మీరుతో మీకు ఎంతమందికి తెలుసు కానీ ఇట్లా కాల్చుకొని తినడం ఈ అడవిలో ఇట్లా దొరికిందే ఇంకా అమృతం లెక్కబ్బా. ఎంత ఏం దొరుకుతుంది అమృతమే మాకు ఇప్పుడు. అట్లాంటిది పెద్దన పోయి బాగా మంచిగా తెచ్చినాడు. తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బాగా చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా చెప్పుకుందాము. బా బాగుంది పడా. ఇంకా కొంచెం కావాలా ఇంకా కొంచెం కావాలా. లేడీస్ వచ్చినారు సున్నికి వచ్చింటారు. ఈ అడవిలో మాత్రం ఎట్ట వస్తున్నారో ఏం కథనో కానీ రోడ్డు బాగుండదు ఏం బాగుండదు. దాని బండి మీద వచ్చే బదులు నడుచుకుంటూ రావడం బెస్ట్ అనిపిస్తుంది. అట్లాంటి రోడ్లు అట్లాంటి రోడ్లల్లా వచ్చినావు బా. వచ్చినావు కానీ కింద ఇన్ని కింద మెట్లు ఉన్నాయి అది అంతా చూసినాం. అది మొత్తం క్లీన్ చేసి బాగా స్పార్కులో అంటే ఆ కింద అవతల పక్కన ఇన్నే మనం కానీ కింద మెట్లు గిట్లు ఉన్నాయి మొత్తం. వాడ సున్ని గినికి డ్యామ్ నీళ్ళు ఇచ్చినా కానీ అంటే అప్పుడు నీళ్లు లేనప్పుడు కదా. ఇప్పుడు ఉంది బాగా మొత్తం క్లీన్ చేయాలి. అది మొత్తం క్లీన్ చేయాలి. నీళ్ళు వచ్చినప్పుడు దుంగితప్పుడు వాడు చూస్తారు నిలబడి ఎంత పైపులు పిలిచినారు మొత్తం. అది ఏం క్లీన్ చేయాలి అట్లే ఉంది చెట్లు గిట్లు మంచి. కేవలం ఈ డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు మాత్రం వచ్చారు అక్కడ నుంచి వీళ్ళు వలసకు. మీరు పెచ్చరువు అయితే ఈ దీ పనులు అప్పుడు ఎట్ట చేసినారు పెద్ద చెప్పు. మేము పెచ్చరు ఎన్ని నిమిషాలు అయింది? ఏడు నిమిషాలు అయింది. ఇంకా రెండు నిమిషాలు ఎట్టిన పెట్టుకోవద్దు. ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. పెచ్చరు ఇక్కడికి వదిలే కానీ కట్ చేయాలా మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ మేము పెచ్చరు మొత్తం కట్ చేయాలి.